నమస్కారం. ఎలాటి న్యూస్ కు స్వాగతం. ప్రసిద్ధ శివక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రోజున మాస శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ తెలిపారు. మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజన్న ఆలయంలో బుధవారం రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో జరిగిన మాస శివరాత్రి పర్వదిన వేడుకలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక అనంతరం అమ్మవారికి లలిత సహస్రనామ పూజలను ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఆర్జిత సేవలైన అభిషేకాలు, అన్న పూజలు, అమ్మవారి కుంకుమ పూజలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. దీంతో పాటు అనుబంధ ఆలయాలైన బతిపోచమ్మ, భీమేశ్వర స్వామివారి ఆలయాలలో కూడా దర్శనాలు చేసుకున్నారు. బోయినిపల్లి మండలం దేశాయపల్లి గ్రామ శివారులో అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోని వారికి కూడా తగు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక ఓఎస్డీ మనోహర్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. వరద కాలువ అదనపు టీఎంసీ నిర్మాణంలో ఉన్న నిర్వాసితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రాజెక్టుల భూసేకరణ విభాగం ఓఎస్డీ మనోహర్ తెలిపారు. బోయినిపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో నిర్వాసితులతో రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. కాగా కొందరు నిర్వాసితులు తమ భూములు ముప్పునకు గురైనప్పటికీ ఇండ్లు మాత్రమే మిగులుతున్నాయని, ఇండ్లను కూడా తీసుకుని తమకు పరిహారం అందించాలని వారు ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా అక్కడికి చేరుకున్న భూసేకరణ విభాగం ఓఎస్డీ మనోహర్తో పాటు అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయకులు వారితో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని, వారికి న్యాయంగా అందవలసిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు నిరసనలో విరమించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లి మిగిలి ఉన్న ఇండ్లను పరిశీలించి గ్రామ చివరిలో ఉన్న కొందరు తమ ఇళ్లను కూడా తీసుకోవాలని కోరడంతో వారి ఇళ్లను కూడా పరిశీలించి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీఓ లీలా, తహసీల్దార్ మాజీద్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ వట్టల గోపాలరెడ్డి, ఎంపీటీసీ కొంకటి శిరీష, మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు కొండయ్యతో పాటు గ్రామస్తులు ఉన్నారు. స్ట్రక్చర్స్ అంటే రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఎన్ని ఉన్నాయి అక్కడ అనేది కూడా చూస్తారు, అది కూడా రాసుకుంటారు. ఎందుకంటే కొత్త కాలనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కట్టాలి. అది కూడా మన ప్రజల సొమ్మే, ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచో శ్రీలంక నుంచో తీసుకురాము డబ్బు, మన డబ్బే. కాలువ తొగుడు నీళ్లు తీసుకురావచ్చడం అనేది ఎక్కడ ఆగే విషయం లేదు, అది జరుగుతుంది పని. కానీ ఆ జరిగే క్రమంలో ఎవరికి ఏమి ఇబ్బందులు వస్తాయో, ఆ ఇబ్బందులు ఎంతమేరకు మేము తగ్గించగలుగుతామో ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు కూడా సహకరించండి విషయంలో. ఇంకొకటి, అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు ఎక్కడో ఇద్దరు కూర్చొచ్చి 3 సంవత్సరాల కాలంలో అమ్మకాలు కొనుగోళ్ళు ఏం జరిగినాయో కాగితాలు తీసుకురండి. తీసుకొస్తే దాన్ని యావరేజ్ చేసి, సరాసరి చేసి, దానికి 1.5 తోటి భాగించి వచ్చిన విలువని 100% పొడిగించి ఇస్తారు. అంత ఎంత వస్తే అంత ఇస్తాం. అది 1 లక్ష రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 40 లక్షలు రావచ్చు, ఇస్తాం. మిగతా ఒక 20-24 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలనేది మీరు ముఖ్యమైన మీ డిమాండ్. కాబట్టి దాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తర్వాత ఎస్సీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు టెక్నికల్గా ఏమైతే మీకు ఇప్పుడు 100 మీటర్లు ఏదైతే తీసుకున్నామో 100 మీటర్ల తర్వాత ఈ కొన్ని ఇండ్లు మిగిలిపోతున్నాయి, వాళ్ళకు కనెక్టివిటీ కూడా పోతుంది. అవి అన్నీ పిఎన్ ఇచ్చినాము, దాంట్లో 103 మంది పీడిఎఫ్స్ వచ్చారు. ఆ పీడిఎఫ్స్ ఎవరెవరు అనేది కూడా లాస్ట్ గ్రామ సభలో కూడా మనము ఒకసారి లాస్ట్ గ్రామ సభలో చూసినప్పుడు మనము కొంత ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. అంటే కొంతమంది వచ్చినాయి, కొంతమంది రానివి, కొంత ఎక్కువ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి కూడా కొంత ఎంక్వైరీ చేసినా మేము. కాబట్టి ఏమన్నా ఇప్పుడు చదివి వినిపించమంటే చదివి వినిపిస్తాం. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం నుండి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలువురు జడ్పీటీసీలతో కలిసి ఏకగ్రీవంగా వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానించారు. దీన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన
గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ కోఆర్సన్ సభ్యులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓ గారు, అలాగే మా వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారు, ప్రెస్ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ అప్పుడు ఎలా అయితే సాధించుకున్నామో ఇప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వము వాళ్ళు కొనేదాకా వదిలేదే లేదని ఇవాళ మా జిల్లా పరిషత్లో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో కొనేదాకా వదిలిపెట్టేదే లేదని వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ పంజాబీలో ఎలా కొంటున్నారో ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో వడ్లే కొనాలని మేము ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ తీర్మానం చేయడం జరుగుతున్నది. ఈ తీర్మానానికి హాజరైన గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మేము ఈ తీర్మాన కాపీని మేము అందరం కలిసికట్టుగా తీర్మానం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్ 3. రేపటి ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.